ఓకే ఫైనల్ గా ప్రభుత్వం అక్కడ ఉన్న ఓకే మీరు రైతులు కాదంటున్నారు, అక్కడ దీక్షలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నిరసనకారులు ఆందోళన చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ప్రభుత్వం అన్న చర్చలు జరిపే అవకాశం ఉందా లేదా, వాళ్ళ డిమాండ్ల మీద ఏదైనా ఒక సమన్వయపరిచి ఒక కొలుక్కి తీసుకొచ్చే అవకాశం ఏదైనా ఉందా లేదా ప్రభుత్వం? మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను సార్, రైతులకు నిజంగా చేస్తా ఉంటే మొట్టమొదట వెళ్ళేది మేమే, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. మన ప్రజలే కదా, మీ ప్రాంత ప్రజలే కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలే కదా, వాళ్ళ డిమాండ్లు ఏంటో పరిష్కరించే బాధ్యత లేదా ప్రభుత్వం మీద? రైతుల కాదా అనేది పక్కన పెట్టండి. సార్ ఇప్పుడు రాజకీయ పార్టీ నాయకులు ఏదో ఆందోళన చేస్తా ఉంటే ప్రతిరోజు వెళ్ళి వాళ్ళకి మీకు ఏం కావాలో మనం అడుగుతాం. మాకు అమరావతి కావాలి, చంద్రబాబు నాయుడు గారు పెద్ద బూతల స్వర్గం చూపించాడయ్యా, మాకు ఇయే కావాలి, ఇక్కడే ఇంద్రుడు ఉండాలి, ఇక్కడే చంద్రుడు ఉండాలి, ఇక్కడే అందరూ ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. మీరు జీరో కాకుండా మేమైతే తీర్చలేము అటువంటి కోరికలు, గొంతమ్మ కోరికలు అనేది మేము తీర్చలేం కదా. కానీ వాళ్ళు వేసిన పిటిషన్లే కదా మీకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి, న్యాయస్థానాల్లో వాళ్ళు వేసిన పిటిషన్లే కదా మరి మీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇంకా వస్తాయి అంటున్నా, మొన్న 100, ఇంకో 200 వస్తాయి, ఇంకో 300 వస్తాయి, నేను చెప్పట్లా, ప్రజలు డిస్కస్ చేస్తున్నారు. ఇవన్నీ వస్తా ఉంటాయి, ఇవన్నీ పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకి కొద్దిగా బ్రేక్ ఇవ్వాలి కాబట్టి, ఆ బ్రేక్ కోసం వీళ్ళు ఎటు డైరెక్ట్ గా ఎదుర్కోలేరు కాబట్టి ఇట్లా న్యాయస్థానాలకు వెళ్ళి అడ్డుకుంటా ఉన్నారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం పనిచేస్తా ఉన్నారని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. 100 కాబట్టి 200, 200 కాబట్టి 300, ఎన్నైనా రానివ్వండి, మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం. మాకు ఓట్లు వేయాల్సింది ఆ తీర్పులు ఇచ్చేవాళ్ళు కాదు, మాకు ఓట్లు వేయాల్సింది ఆ రెండు పత్రికలు, ఆ రెండు మీడియా అధిపతులు కాదు, మాకు ఓట్లు వేయాల్సింది రోజు జూమ్ లో కూర్చునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు, ట్విట్టర్ లో ట్వీట్లు చేసే లోకేష్, ఫామ్ హౌస్ లో కూర్చునేటటువంటి పవన్ కళ్యాణ్ కాదు, మాకు ఓట్లు వేయాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, మాకు ఓట్లు వేసింది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు మాకు ఓట్లేదా? మాకు ఓట్లు వేసింది రాష్ట్ర ప్రజలు. సో మేము ఆ ప్రజల కోసం ఎన్ని సార్లు మాకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చినా ఆ ప్రజల కోసమే మేము పనిచేస్తాం. ఆ ప్రజలకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించడం కోసం ఈ న్యాయస్థానం కాకపోతే ఇంకొక న్యాయస్థానానికైనా వెళ్ళి, పై న్యాయస్థానానికి వెళ్ళి ప్రజలకు మంచి చేకూర్చే కార్యక్రమంలో ఎన్నిసార్లు అయినా వెళ్తాం. ఎవరు ఎన్ని అనుకున్నా, ఎన్ని తప్పుడు రాతలు రాసినా మేము ప్రజల కోసం అవన్నీ భరిస్తూనే ఉంటాం, ప్రజల కోసమే మేము పనిచేస్తాం. ఫైనల్ గా దీన్ని ఒక ప్రజా సమస్యగా చూడట్లేదా మీ ప్రభుత్వం? ఫైనల్ గా దీన్ని ఒక ప్రజా సమస్యగా చూడట్లేదా మీ ప్రభుత్వం? సార్ అమరావతి, అమరావతిలో ఇప్పుడు దీక్షలు చేస్తున్నాం, ధర్నాలు చేస్తుందో, షోలు చేస్తున్నటువంటి వాళ్ళు రైతులు కాదు కాబట్టి ఇది ప్రజల సమస్య కాదు, రైతుల సమస్య కాదు. ఎవరో భూములు కొనుక్కున్న బినామీలు చేస్తున్నటువంటి దాన్ని అది ఒక సమస్యగా మనం చూడవలసినటువంటి అవసరం లేదు. సో దాని మీద మేము కన్ఫైన్ ఉన్నాం. అమరావతి ప్రాంతంలో రాజధాని మేము ఎత్తేయలేదు. అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, అదే విధంగా ఏదైతే మూడు భాగాలుగా ఉన్నాయో ఆ మూడు భాగాల్లో ఒకదాన్ని శాసన వ్యవస్థను ఇక్కడ ఉంచి మిగిలిన ఎగ్జిక్యూటివ్ విశాఖకి, అదే విధంగా న్యాయ రాజధాని కర్నూలుకి తీసుకెళ్తూ మరో రెండు ప్రాంతాల్లో రాజధానిగా గుర్తింపుని ఇస్తూ అక్కడ కూడా అభివృద్ధి చెందేటట్టుగా ప్రణాళిక రూపొందించున్నాం. అలా తప్ప అమరావతిని ఎక్కడ ఎత్తేయలేదు కదా. అమరావతి ఒక రాజధాని ఈరోజు, అది గమనిస్తే చాలా బాగుండిద్ది అందరికి. సో ఈ దీక్షలో ధర్నాలు చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, చంద్రబాబు నాయుడు గారి బినామీలకు ఒకటే చెప్తా ఉన్నాం, మీరు 300 కాదు, 400 కాదు, 500 కాదు, ఈ 5 సంవత్సరాలు చేసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 రాజధానులు అభివృద్ధి చెందితే దాంట్లో అమరావతి కూడా ఒకటి, అది కూడా అభివృద్ధి చేసి తీరుతాం. బట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా అయితే ఇంద్రలోకాన్ని, ఇక్కడ చంద్రలోకాన్ని తీసుకొచ్చి అయితే మేము చూపించలేం. మేము ఇక్కడ వాస్తవంగా ఏం అభివృద్ధి చేయాలో ఆ అభివృద్ధి చేసి ముందుకెళ్తామని మాత్రం స్పష్టంగా చెప్పాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.